వాట్ ఇస్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మైక్రో పారాసైట్ అపోక్లిప్స్. సో లాస్ట్ ఎపిసోడ్లో మనం అయితే చాలా అంటే చాలా ఓపి చేసాము ఈ ఆర్మర్తో, అండ్ ఆల్సో ఈ ఎపిసోడ్లో కొద్దిగా ఎంచాంట్మెంట్ ఏదో ఒకటి సో దీనికి అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఏదో లుక్ మారుతుంది అని విన్నాను, అంటే లుక్ మారడం అంటే ఏం కాదలే ఐస్ గ్లో అవడం ఇలాంటివి. ఒకవేళ అది ఉందో లేదో చెక్ చేద్దామంటే, ఎందుకంటే దీనికి అసలు ఎంచాంట్మెంట్స్ ఏవి కూడా అవసరం లేదు, బట్ ఎస్ లుక్ మారుతుందేమో అని చెప్పేసి ఒక చిన్న డౌట్ అనమాట. అండ్ తెలిసిందే కదా మీకు, ఇది మనకి ఎపిసోడ్ లాస్ట్లో తెలిసింది. ఎండర్ మ్యాన్ తిరుగుతున్నాడు మనకి దగ్గరలో. హలో, నేను గాల్లో ఉంటానరా, దగ్గర కూడా దగ్గర. అండ్ ఆల్సో షార్ట్ గన్ మాత్రం యూజ్ చేద్దాం అనుకుంటాను నేను. రారా ఎండర్ మ్యాన్, ఉయ్ రా, ఎక్కడున్నా కదలకండి అలాగా. ఓకే, ఎందుకు అలాగ ఊరికే? ఎస్ పక్కకు పోండి, ఆడుకోండి. అండ్ చూసారు కదా ఇక్కడ నా దగ్గర అయితే భయం ప్యూరిఫైర్ అయితే ఉంది. కానీ నాకు ఒక విషయం తెలిసింది ఏంటంటే, మనకి ఈ బ్లాక్స్ ఆల్రెడీ మారిపోయినాయి కదా, ఇంకా అవైతే నార్మల్ అవ్వు. కాకపోతే ఇవి ఉంటాయి కదా చివరిన, కొత్త చెప్తున్నా. సరే దీన్ని లేపేస్తా ఉండండి. ఏంటి కావాలంటే ఇప్పుడు నేను నార్మల్గా నేను లేపచ్చు, ఎందుకంటే నేను ఎలా కావాలంటే అలా ఎగుతా కాబట్టి. రా ఈసారి ఓన్లీ బోత్ చూసుకుందాం. ఓ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు నువ్వు, చిన్న చిన్న పిల్లలు పంపిస్తే భయపడతాను నేను. ఏ పక్కే ఓకే, ఎస్ ఎక్కువ వాటిని స్పాన్ చేస్తుంది కదా, అలా అప్పుడప్పుడు ల్యాగ్ వస్తూ ఉంటుంది. నీకు ఎలా కదా కానీ షార్ట్ గన్ బెటర్. కమాన్ షార్ట్ గన్, నీ విన్నాక నమ్ముకుంది. ఎవరది? ఓకే, వన్ టూ అయిపోయింది. ఏ మాత్రం దానికి అవసరం అంటారా మనతో ఫైట్? సో స్ప్రెడింగ్ అయితే ఇక్కడతో ఆగిపోయింది ఇంకా, ఎందుకంటే మదర్ ఆఫ్ పారాసైట్ని లేపేసాం కాబట్టి ఇంకా మనకి ఎటువంటి ట్రబుల్ ఉండదు. కొన్ని బ్లాక్స్ అయితే మారుతాయి, అది మీకు చూపిస్తా. జస్ట్ మనకి రెడ్ ఉంటాయి కదా, అవి మాత్రమే చేంజ్ అవుతాయి. ఎండర్మెన్గా పో పో అతలు పో. ఎండర్మెన్ గడ్ ఇంకా రాలేదని అనుకుంటున్నాను నేను. రా ఎండర్మెన్, నువ్వు పోవు, నాకు తెలుసు బుల్లెట్స్ని కూడా డాచ్ చేస్తావు నువ్వు. రా బా, డాచ్ చేస్తున్నాడప్ప నాకు తెలుసు. సరే రా, స్వాడ్తోనే చూసుకుందాం. రా, ఎందుకంటే వీడు బుల్లెట్స్ని డాచ్ చేస్తాడు, అందుకు కిల్ చేయడం కష్టమైపోతుంది మనకి. నువ్వు ఇబ్బంది పెట్టుకున్నాను ప్రతిసారి. ఎస్, ఈసారి చూసేద్దాం మరి, ఇక్కడ పెట్టి దీని మీద రైట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. చూసారు కదా కొద్దిగా మారింది, అంతే. ఇంకొకటి పెట్టి చూస్తా. ఎస్, మనకి ఇప్పుడు స్ప్రెడింగ్ ఇంకా ఆగిపోలేదు. ఇది నేను ఆగిపోయింది అనుకున్నా, అయితే మేబీ మనం లోపల నుంచి స్టాప్ చేసుకుంటూ రావాలేమో దీన్ని. సరే ఇక్కడ పెడితే పెడతన్నా. ఓకే, నైట్ అయిపోయింది, ముందు స్లీప్ వేసేద్దాం మనం. ఈలోపే పారాసైట్స్ లేపేస్తాను నన్ను. ఓకే గ్లాస్ మీద పెట్టలేను కదా. గుడ్ నైట్ పారాసైట్స్ మీకు కూడా, కాకపోతే బ్యాడ్ నైట్ మీకు. అంతే, మార్నింగ్ అయిపోయింది. సెవెనా? ఫేస్ సెవెన్కి ఎంటర్ అయిపోయాం మనం. సరిపోయింది పో. ఎందుకు అలాగ ఓ అన్లాక్ అయిపోతున్నాయి ఇవి? ఏ బతకనివరా నన్ను, అది ఎలిగడితే. ఇది అందుకే పనిచేసిందా తెలియట్లేదు నాకు అసలు. హలో, ఏం పని చేయలేదు అనుకుంటాను అబ్బా, దీనివల్ల ఇంకేంటి ఉపయోగం మనకి? ఓకే, సౌండ్లు వస్తున్నాయి, కొద్దిగా కలర్ మారుతుందేమో అనుకుంటున్నా స్కైది. దీని మీద పెట్టి చూస్తానండి. నో, ఏమి మనకు నార్మల్ అవ్వట్లేదు. మరి ఎలాగ అబ్బా వీటి నుంచి నేను తప్పించుకునేది? అసలుకే శబ్దం చేశా మళ్ళీ నార్మల్ చేస్తానని. నార్మల్ చేయకపోయినప్పటికీ ఈ ఓల్డ్లో ఒక్క పారాసైట్ ఉండకూడదు, అలా చేద్దామనుకుంటున్నా మరి. ఏయ్ అదలబండ్ బా, ఇవి ఇంకా నన్ను వదలవుగా. ఒకటైతే నా హౌస్లోనే ఉంది, ఇచ్చోండి. ఏమ ఇరుక్కుపోయావా? పో అతలకి, ఇచ్చోండి స్పైడర్, నీకు మామూలుగా ఉండదు, రీలోడ్ చేయి. అవును, లేకపోతే వేరే చోట సెట్ చేసుకుందామా? ఎలాగో ఇంకా కొత్త భయం స్పాన్ అవ్వకపోవచ్చని అనుకుంటున్నాను. ఈ బ్లాక్ ఏంటి డిఫరెంట్గా వచ్చేసింది ఇక్కడ ఎంటర్మెన్ వల్ల? అయితే దీని మీద పెడతా, పెట్టు. అరే ఓ, అరే ఆగండి ఒకసారి ప్లీజ్, టెస్ట్ చేయనమన్నాను థింగ్స్ని, దండం పెడతా మీకు. ఎటువంటి మార్పు లేదు గైస్, అస్సలా 1% కూడా లేదు. ఐ థింక్ ఇంక ఇది మారదని అనుకుంటున్నాను, కానీ మళ్ళీ పెట్టి చూస్తా, ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి. మహా మార్పే లేదు. కిందకు వెళ్ళి పెడితే దీని మీద పోనీ, ఇవెలాగో కొంచెం డిఫరెంట్ బ్లాక్స్ కదా, మారట్లేదు. ఓన్లీ మనకి ఎండ్కి మాత్రమే పని చేస్తున్నాయి చివరిని ఉంటేనే, లేకపోతే అది కూడా లేదు. ఓకే, మొత్తానికి అయితే చివరికి వచ్చాను. ఈసారి చూద్దాం మరి, ఏమైనా స్ప్రెడ్ అయితే మాత్రం ఇంకా ఆపడానికి ట్రై చేస్తా అంతే. పో పో. ఎస్, ఒక 2 బుల్లెట్స్ అయినా సరే తీసుకుంటా గేసి వచ్చేసి. అండ్ దీంతో నేను జంప్ కూడా చేయొచ్చు ఇలాగా గాల్లో ఉండొచ్చు, అది నాకు బాగా నచ్చింది. ఓ రి నాయనం,
ఏంటిదే జాన్ ఈజ్ నాట్ ఇంప్రెస్డా. మీరు నా గురించి తెలిసి వస్తున్నారా లేకపోతే తెలియక వస్తున్నారా? షార్ట్ గన్ మాత్రం యూజ్ చేస్తున్నాను ఎందుకంటే మీ నీకు అని తెలిసిందే కదా హెవీగా సౌండ్ వచ్చేస్తుందా. పో పో. ఐ థింక్ ఇది ఇంకా పోదేమో అనుకుంటున్నాను కదా. నేను ఒక బ్లాక్ని పెట్టి చూద్దాం. మారాలి ఇప్పటికే బట్ అది మాత్రం అవ్వట్లేదు ఎందుకనో. అండ్ ఇది స్కై ఉంది కదా, స్కై కూడా నార్మల్ అయిపోవాలి కానీ పని చేయట్లేదు. అది ఇంతకుముందు టెస్ట్ వాళ్ళు చేసా దాంట్లో పని చేసింది, ఇప్పుడు పని చేయట్లేదు. పిచ్చ కామెడీ. ఈ అండర్మ్యాన్ ఒకడు రారా పైకి రా చూసుకుందాం. ఓకే ముందు మీరు పండు అవతలకే. పో పో పో. ఓకే నీ బాధ ఏంట్రా, వెళ్ళరా. నా ఎక్కడికి వస్తావు? ఇక్కడికి రా. దా అండర్మ్యాన్ పారాసైట్ అండర్మ్యాన్ కామన్ ఫాస్ట్. ఐ థింక్ మనం ఇంక ఈ ఓల్డ్ నార్మల్ చేయలేము, వేరే చోట బేస్ని క్రియేట్ చేసుకోవాల్సింది అనుకుంటా. ఎక్కడికి వెళ్ళిపోదాం అయితే? అదేదో చూసాం కదా రష్యా హౌస్, అక్కడ వెళ్ళిపోదామా? అరే నువ్వు ఇంకా పోలే. సరే రా. అయినా నేను దిగాల్సిన పని ఉంది. వీళ్ళు ఆటోమేటిక్గా స్పాన్ అయిపోతారండి నేను పోకుండా. అదే మరి నాకు నచ్చింది జంపు. చూడండి గైస్ మనం ఎంత బాగా క్రియేట్ చేసుకున్నాం దీన్ని, ఎంత డెస్ట్రో చేస్తారు వీళ్ళు. లేకపోతే ఏముందా అబ్బా, ఈ బేస్లో నేను స్టార్టింగ్ నుంచి ఉంటున్నాను. అది మాత్రం పోగొట్టేసారు నాకు. నేను ఇంకా దీన్ని మొత్తం క్లియర్ చేసేచ్చు అనుకున్నాను బట్ అవ్వట్లేదు. ఇది ఉంది కదా ఇది క్లియర్ చేయాలి, కానీ దీనికి దగ్గరలో ఎటువంటి గ్రాస్ బ్లాక్స్ లేకపోవడం వల్ల పని అవ్వట్లేదు. పాపం ఇవి ఇన్ఫెస్టెడ్ బ్లాక్సా లేకపోతే ఏంటి? ఆగు పడ్డానికి ట్రై చేస్తున్నాను. పాపం అవ్వట్లేదు. బ్లాక్ పేరు ఏంటిది? హైవ్ సాయిలా. ఇన్ఫెస్టెడ్ అయితే మనకి మారుతుంది గైస్, హైవ్ అయితే ఇంకెవరు మార్చలేరు. అదే అనుకుంటున్నాను మరి నేను. దీని కింద ఏముంది? మొత్తం ఇదేగా. ఇది మీకు తెలిసిందే కదా మొత్తం అంతా కూడా ప్యూరిఫై చేసేస్తూ ఉంటుంది, బట్ అవ్వలేదంటే మాత్రం ఇంక దేనివల్ల కాదు నాకు తెలిసి. సరే ఇంకా కాస్త ముందుకు వెళ్ళి చూస్తాను. వస్తున్నా రష్యన్ హౌస్, ఐఎమ్ కమింగ్. ఏ తప్పకుండా. దేనికి భయపడని పని లేదు ఎందుకంటే మనం పోం కాబట్టి. ఇప్పుడు వెళ్ళి కొత్త హౌస్ని క్రియేట్ చేసుకుందాం. క్రియేట్ చేసుకోవడం ఏముందలే, అంటే నేను ప్రతిసారి ఎగరట్లేదు దీన్ని, నేను ప్యూరిఫై చేసేచ్చు ఐ థింక్. హలో రైట్ క్లిక్ చేయాలి దీని మీద. ఓకే అవుతుంది కానీ మళ్ళీ వచ్చేస్తుంది ఏంటిది? రే ఏం లాభం రా దీనివల్ల. ఓ రే ఐ థింక్ ఇంకా ఇది ఆగదు అనుకుంటా గేస్, అది మ్యాటర్. చూసారు కదా స్ప్రెడ్ అవుతూనుందా ఇక్కడ కూడా. స్ప్రెడింగ్ ఆపేద్దామని నేను వస్తే ఏంటిది, ఆల్రెడీ ఆగిపోయింది చూసారా. మనకున్న చోట మాత్రమే ఇంక వెళ్తుంది బట్ కొత్తగా అయితే స్ప్రెడ్ అవ్వట్లేదని అనుకుంటున్నా. ఏంటి స్ప్రెడ్ అవుతుందేంటి? వారి సరిపోయింది. ఇక్కడ కూడా మళ్ళీ కొత్తగా పారాసైట్ భయం వచ్చేసేలా ఉందిగా. మరి ఏం చేద్దాం? ఏ పక్కలేగా మాట్లాడుకుంటున్నావా? నన్ను పడుకునేవారు వెళ్ళ. సరే కాస్త దూరం వెళ్ళిపోతా నేను. ఇక్కడైతే మొత్తం అంతా క్లియర్గా ఉంది కానీ చూడండి ఏదో ఒక తండ్ర పడుతుంది, దాని దగ్గర నుంచి బ్లాక్ స్ప్రెడ్ అయిపోవడం స్టార్ట్ అయిపోతుంది, ఇంకా అలా పారాసైట్ భయం వచ్చేస్తానమాట. నేను మీకు సెపరేట్ వరల్డ్లో చూపించాల్సింది అబ్బా పారాసైట్ భయము. అయినా ఏం పర్వాలేదులే మనకిదే కదా మెయిన్ వరల్డ్ దీంట్లో చూపిస్తాయి ఇదేమైనా సరే. కానీ మన టెస్ట్లు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినాయి అది. అండ్ ఫేస్ అయితే ఇంకా మనకి అన్లాక్ అవుతూ వెళ్తుంది. ప్రస్తుతానికి అయితే 7లో ఉన్నాము, ఇంకా అది 8కి వెళ్తుంది. దారుణం ఉంటుంది, ఇంకా దారుణం. స్టార్టింగ్లో కొన్ని బాసులతో ఫైట్ చేసాం కదా, అవి న్యాచురల్గా స్పాన్ అయిపోతాయి అన్నమాట ఫేస్ 8లో. మొత్తానికి ఏదేదో చేంజ్ చేసేద్దాం అనుకున్నా బట్ ఒక్కడు కూడా పని అవ్వట్లేదుగా. ఇది చివరి కదా, కానీ ఇక్కడ నుంచి స్ప్రెడింగ్ ఇంకా జరగట్లేదు, అందుకే ఇక్కడ కూడా ఒకసారి ట్రై చేసేద్దాం. అరే తప్పుకుంటరా, అది పెట్టడం వల్లే మళ్ళీ అనవసరంగా స్టార్ట్ అవుతుందేమో అనుకుంటున్నాను నేను. అరే ఆగుతారా? ఆగుతారా? ఆపండి ఇంకా స్టాప్. చెత్తకూడతాయి అబ్బా నన్ను ఇవి. ఐ థింక్ మనం ఇంక ఎందుకు వచ్చేసినట్టే, ఎందుకంటే ఇంకా పారాసైట్ భయం ఆగట్లేదు కాబట్టి మన చేతుల్లో కూడా ఏం లేదు. కొన్ని చోట్ల స్ప్రెడ్ అవుతుంది, కొన్ని చోట్ల అవ్వట్లేదు, నాకు అసలు అర్థం కావట్లేదు ఇదే. అరే ఆగండి రా, టెస్ట్ చేయనివ్వండి రా బాబు, ఐఎమ్ ఏ సైంటిస్ట్ ఓకే. ఇవి ఒకటి పని అవ్వట్లేదు ఐ థింక్. దీన్ని మనం ఆపలేం గైస్, ఇంకా రెడీ అయిపోండి. పారాసైట్ ఎండ్కైతే వచ్చేసాము, నెక్స్ట్ ఫేస్ మనకు అన్లాక్ అయిపోతే చెప్తున్నాను కదా బాసులు న్యాచురల్గా స్పాన్ అవుతాయి, ఇంకా వాటిని కిల్ చేస్తూ వెళ్ళిపోవడమే. అండ్ నేను మ్యాక్సిమం ఫ్లై చేయకుండా ఉండడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఇలా చాలా ఈజీగా అనిపిస్తుంది నాకు. అదైతే ఉప్పు నుంచి అలవాటు చేసుకుందాం ఓకే. రారా ఎలాగో వాటర్లో స్పీడ్ వెళ్తాం కదా. ఓకే నీకు ఇది కూడా వేస్టరా, వేస్టే. ఇంకేమైనా నాకు హెల్ప్ చేసి ఉన్నాయా? ఏమైనా ఉంటే మాత్రం చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. నాకు తెలిసి ఇంకేముండదు ఎందుకంటే మొత్తం అన్నీ చెక్ చేసినవి నేను. సరే మనం వేసుకు వెళ్ళి చూద్దాం ఒకసారి. ఓరి నాయనో రా,
ఓకే ఇంకెక్కువ ఉండవు అసలు. షార్ట్ గన్లు నేను ఇంకా చాలా చూసాను కానీ ఎస్ ఫోర్కి మించి అయితే లేవు. ఉన్నాయి కానీ అవంత పవర్ఫుల్ కాదనమాట. నాకు ఇదే బాగా నచ్చింది. పో వదలకే ఒక షార్ట్కి పోయేవారు, ఎందుకు మీరు అసలు నాకు తెలియగడతా రా వదిలే మీ నీకంతా వెళ్ళిపోదాం. బేస్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా నాకు ఏమైనా కావాల్సిన ఐటమ్స్ ఉంటే తెచ్చేసుకుంటా, అండ్ దేవుడి హెల్ప్ ఏమైనా ఉంటే బాగుండు ముందులే, ఎందుకంటే సగం దేవుడు ఇప్పుడు మనం గాల్లో ఎగురుతున్నాం అదే జాలే. లేకపోతే ఒకసారి ఉంచండి ఎంత కష్టమైపోతుంది దీంట్లో. ఆహా మళ్ళీ చావు చావు చావు. ఇది ఎంత పవర్ఫుల్ ఉందండి. అమ్మా తల్లి ఓయ్ చావు. మొత్తం మ్యాగజైన్ దింపేసేలా ఉన్నప్పుడు నేను, అయినా సరే చావట్లేదు. ఇది పోయిందా? పోయింది ఫైనల్లీ. ఓరి నాయన పైన చూస్తే క్రేజీగా ఉందిగా. ఏయ్ పోలేదు ఇంకా నువ్వు లేపితే అప్పుడు పోదు పోదు నాకు తెలిసి. మరి ఇంత ఘోరంగా ఉందండి ఇది షార్ట్ గన్కి. హలో నువ్వు మాయమైపోతే కుదరదు ఇలాగా. ఓకే రీలోడ్ రీలోడ్. అరే నువ్వు ఓల్డ్ మళ్ళీ స్పాన్ అవుతుంది నీకు అర్థం కావట్లేదు చెప్తుంటే. నువ్వు గాల్లో కిందకు వస్తున్నావు, ఏదో పెద్ద సుంచిలా ఉంది అది. హలో చుంచా నువ్వు? హలో చుంచి పారాసైట్ చుంచి చుంచి కాదు చుంచు. నువ్వు వెళ్తా ఉంటే నేను పైకి వస్తాను మరి పిచ్చోను మరి. ఓకే ఫాల్ డామేజ్ లేదు ఏమీ లేదు. ఆహా మరీ అంత పాచిక మినీ గన్తో ఆల్మోస్ట్ మ్యాగజైన్ దింపిసా పోలేదు. షార్ట్ గన్కి ఒక బుల్లెట్లో పోయింది అంటే అప్పటి వరకు కొంతవరకు డ్యామేజ్ అయ్యేది అనుకోండి నేను కాదన్ను, కానీ షార్ట్ గన్ ఎందుకు మోస్ట్ పవర్ఫుల్గా అనిపిస్తుంది నాకు మినీ గన్తో కంపేర్ చేసుకుంటే, అంటే పారాసైట్స్కి. హో 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 నేను ఏవేవో ప్లాన్స్ వేసుకున్నాను మొత్తం చెడిపోయినాయి అబ్బా. నేను ఎపిసోడ్కి ముందు ఆల్రెడీ చెక్ చేసా కూడా ప్యూరిఫైర్ వర్క్ చేస్తున్నా లేదని చెప్పేసి. వర్క్ అవ్వలేదు కొంతవరకు కానీ మనకి స్కై నార్మల్ అయిపోయింది. ఇక్కడికి వచ్చే టైంకి ఇంకా అది కూడా జరగట్లేదు. మళ్ళీ పెట్టి చూస్తాయి ఎందుకని మంచిది మిమ్మల్ని అసలు మామూలుగా కొట్టని చెప్తున్నా. లెగండి లెగండి స్కై నార్మల్ అవ్వలేదు నవ్ ఐ థింక్ ఇంక మనకి తప్పదనుకుంటా. సో నెక్స్ట్ ఫేస్ అన్లాక్ అవగానే బాసులను కిల్ చేసేద్దాం వర్స్ పెట్టి, ఇంకా అక్కడతో పారాసైట్స్ ఎండ్ అయిపోవచ్చు అని అనుకుంటున్నాను. ఇవి నన్ను కొడుతున్నట్టే కానీ నేను గాల్లో ఉంటా ప్రశాంతంగా ఉండేవాను దయచేసి నన్ను. ఇదేంటిది ఎలా ఉంది దీని పేరేంటి అందుకే దీని చేతుల్లో పోతే కానీ మాకు తెలియదు దాని పేరేంటో. ఎస్ లేపెదా అయిపోయింది పోయింది అది పోయిందిలే. ఓ పోలేదా? సరే షార్ట్ గన్ తెస్తాను ఉండు. కొన్ని కొన్నిసార్లు ఇదే బెస్ట్ టైం అనిపిస్తుంది నాకు. వస్తుంది 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 కమర్ ఫాస్ట్గా. 1 2 3 4 ఇంకొక 4 బుల్లెట్స్ లోడ్ చేస్తా చూద్దాం. మరి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇవన్నీ కూడా పోవట్లే. ఐ థింక్ మినీగా ఇంకొక మ్యాగజైన్ దింపాల్సింది అనుకుంటా. ఈసారి వస్తుంది చూసుకో. నేనేం మాట్లాడను గేజ్ ఓకే. మినీగా చాలా ఎక్కువ సౌండ్ చేస్తాను కాబట్టి మీకు తెలిసిందే కదా ఆల్రెడీ. పోయిందా? టెలిపోర్ట్ అవుతావు నువ్వు. దానికి ఏం కావట్లేదు అబ్బా ఏం కావట్లేదు. నేను ఇంక ఈ ఊళ్ళో ఉండలేనేమో అనిపిస్తుంది నాకు. మహా అయితే ఇంకా వచ్చేసినట్టే ఎండికి, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇది పారాసైట్స్ది. ఎందుకంటే పారాసైట్ భయం నుంచి మళ్ళీ నార్మల్ చేసేద్దాం అనుకున్నా అది మాత్రం వర్క్ అవ్వట్లేదుగా. సో ఇంకా నాకు హోప్ కూడా లేదు దీన్ని నార్మల్ చేయాలని చెప్పేసి. ఇంకా ఫైట్ చేయడం తప్ప వేరే మార్గం లేదు మనకి. సరే నెక్స్ట్ ఎపిసోడ్కి ఏదో ఒకటి ఆలోచిస్తాను నేను, ఎందుకంటే ఇంకా బాసులు స్పాన్ అయితే కానీ మనకి కుదరదు అనుకుంటా. ఇదేంటిది ఎలా ఉంది? ఇవి ఓన్లీ స్ట్రక్చర్సా లేకపోతే లోపల ఏమైనా ఉంటాయా నిజంగా? వెళ్ళి చూసేద్దాం అండి. ఇలా అయిపోవాలి స్కై అది పెట్టగానే భయం ప్యూరిఫైర్ని, కానీ అది మాత్రం జరగట్లేదు. సరే లోపలికి వెళ్తున్నా. ఓకే ఇవి ఉన్నాయి అంతేనా? నేను ఇంకేదో అనుకున్నా. ఇదేంటి ఇంత స్లోగా బ్రేక్ అవుతున్నాయి? ఇదేనా ఇంకా డౌన్ దీనికి? హో షార్ట్ గన్ ఓకే అవసరం లేదు. అబ్బా వికారంగా ఉంది అబ్బా ఇవి చూస్తుంటే. హలో మళ్ళీ వచ్చేసావు నువ్వు. మళ్ళీ 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 4 బుల్లెట్స్కి పోయింది అది. లాస్ట్ టైం తెలిసిందే కదా మీ నీకంతా చాలా కష్టాలు పడ్డాము పోలేదు అప్పుడేమో. 4 బుల్లెట్స్ కూడా పోలేదేంటి సరే? ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగానా రంగులు మారుస్తున్నావు ఏంటో ఊసర వల్ల నువ్వు రా పో
చిన్నచిన్నవి రాకండి, డిస్ట్రాక్ట్ చేయకండి నన్ను. ఒక్కొక్కసారి పోతున్నాయి, ఒక్కొక్కసారి బాగోట్లేదండి. ఇవి నువ్వు పైకి వెళ్ళక నేను రాను, నేను ఫాలో అయిపోతే అక్కడ వరకు వచ్చేస్తాను అనుకుంటున్నావండి. వీటికి అసలు ఎలా పోతున్నాయి కూడా నాకు అర్థం కావట్లేదు. సర్లే, నేను ఇంకా నార్మల్ ప్లేస్కి వెళ్ళిపోతా. ఇక్కడ కూడా ఎలాగో స్ప్రెడ్డింగ్ స్టార్ట్ అయ్యేలాగా ఉంది. హలో, మీరెందుకు వచ్చారు అక్కడికి? మీరు మనుషులు కాదురా అసలు? మీరు ఒకటే నేను ఒకటే అనుకుంటే అదిగో ఇప్పుడు కొడతాం వాళ్ళని, ముందు నన్ను ఎందుకు కొడతాం మరి? నువ్వెవరు? ఓకే, ఈ ఆర్మర్ లేకపోతే నేను అసలు ఊహించుకోవాలని అబ్బాయి వాళ్ళని. ఏ ఆగండి, కమాన్. అరే రైట్ క్లిక్ చేయడానికి కూడా అవ్వట్లేదండి నాకు. ఎస్, ఈ స్ప్రెడ్డింగ్ ఆగదు, ఇంకేం ఆగదు. కానీ నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం గైస్ ఇంకేం చేసేల్సిందే. అండ్ మీకు ఆర్మర్ నేను చూపిస్తాను కదా ఎంచెంట్మెంట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో. ఇక్కడ ఒక అన్విల్ పెట్టేసుకుని కొన్ని బుక్స్ తీసుకుని మనం వాటికి పెట్టేస్తా, ఏమైనా లుక్ మారితే చూపిస్తాం మీకు. లేదా అబ్బాయి స్కామ్, నా ఐసెన్ గ్లో అవ్వట్లేదు, ఆల్రెడీ మెండింగ్ పెట్టుకున్నా అనవసరానికి, బట్ పెట్టా అసలు పని చేస్తుంది లేదని చెప్పేసి, బట్ వర్క్ అవ్వట్లేదు. దమ్ముంటే కిల్ చేయరు నన్ను. ఏమైనా కొడుతున్నావా నీకు? వీటి హెల్త్లు పెరిగిపోయినాయి అబ్బా ఫేస్తో పాటు. సర్లే, సో ఇది గైస్ మొత్తానికి వీడియో చెప్పొచ్చేసి. సో చెప్పండి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ తెంజేస్తాను, నచ్చిన అయితే పక్కన లైక్ చేయండి, ఇంకా మంచి కావాలి సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి. సో దాట్స్ బట్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.